హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఎక్కువగా యాక్షన్ సినిమాలే కనిపిస్తాయి. కొంచెం రూట్ మార్చి క్లాస్ సినిమాలు చేసినా వాటిలో ఎంతో కొంత యాక్షన్ ఉండేలా చూసుకున్నాడు. ఇక బాహుబలి లాంటి సినిమా చేశాక ప్రేక్షకులు అతడి కటౌట్ కు తగ్గ యాక్షన్ సినిమాలే ఆశించడం సహజం. అందుకు తగ్గట్లే అతను సాహో లాంటి ఫక్తూ యాక్షన్ సినిమా చేశాడు. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఉత్తరాదిన రూరల్ ఏరియాల్లోని ప్రేక్షకులు ఆదరించడానికి అందులోని యాక్షన్ ఒక కారణం. అయితే ప్రభాస్ కొత్త సినిమాలో మాత్రం అసలు యాక్షన్కు అవకాశమే లేదట. జుల్ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తాను చేస్తున్నది పక్కా లవ్ స్టోరీ అని ప్రభాస్ ఇంతకుముందే చెప్పాడు. అయినప్పటికీ ఎంతో కొంత యాక్షన్కు స్కోప్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ఫైట్లకు అవకాశమే లేదని ప్రభాస్ స్నేహితుడైన హీరో గోపీచంద్ మాటల్ని బట్టి తెలుస్తోంది. ఇంతకుముందు ప్రభాస్ హీరోగా నటించిన వర్షంలో విలన్ పాత్ర చేసిన గోపీచంద్ తన కొత్త చిత్రంలో కూడా ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడంటూ రూమర్లు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో భాగంగా గోపిని అడిగితే అలాంటిదేమీ లేదన్నాడు. ప్రభాస్ చేస్తున్నది పూర్తి స్థాయి ప్రేమ కథ అని, అందులో విలన్ల పాత్రలకు స్కోప్ లేదని, ఫైట్లు గట్రా ఏమీ ఉండవని, అలాంటప్పుడు తాను అందులో విలన్ పాత్ర ఎలా చేస్తానని అన్నాడు గోపి. మరి అతడి మాటలే నిజమైతే ప్రస్తుతం ప్రభాస్ ఇమేజ్కు యాక్షన్ లేకుండా పూర్తి స్థాయి ప్రేమ కథ చేస్తే అతడి అభిమానులు హర్షిస్తారా అన్నది సందేహం. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.